తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు కార్మిక సంఘం నాయకులు గణేష్, కోడం రమణ, ముషం రమేష్, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సర కాలం నుండి గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, మండల పరిషత్ అధికారులు, డిపిఓలు, కలెక్టరేట్ ధర్నాలు చేయడం జరిగింది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో మెరుగైన వేతనం అందించి కార్మికుల్ని కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ మాట రూపకంగా జరిగింది, కానీ వాస్తవ రూపంగా జరగడం లేదు. ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీ కార్మికుల్ని దేవుళ్ళు అని సంబోధిస్తాడు. అయ్యా మీకు దండం పెడతాం, ఇలా మనుషులు లెక్క చూడండి, దేవుడి కంటే నైవేద్యం పెట్టి ఉపవాసం ఉంచుతారు వీళ్ళు మనుషులు. వీళ్ళని కూడా అదేవిధంగా ఉపవాసం ఉంచితే 3 నెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చుకుంటా, మేము కలెక్టరేట్ ధర్నా చేసినప్పుడే వేతనాలు పడుతున్నాయి, ఈ పద్ధతి మార్చండి అని చెప్తున్నాం. ఇప్పుడు మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులకు మొన్న 15,600, 19,500, 22,800 రూపాయల వేతనం పెంచారు. గ్రామ పంచాయతీలో కూడా అదే 3 కేటగిరీల్లో 15,600, 19,800, 22,800 వేతనం చెల్లించాలి. గ్రామ పంచాయతీకి మున్సిపల్కు పనుల్లో ఏమాత్రం తేడా లేదు. ఇంకా అధిక భారాలు ఇంకా మున్సిపల్ కంటే గ్రామ పంచాయతీలనే ఎక్కువ ఉన్నాయి. ఈ భారాలని తొలగించడానికి మేము 21,000 వేతనంని డిమాండ్ చేస్తున్నాం. కనీసం 15,800 వేతనమైనా వాళ్ళకి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు సిఆర్సి వేతనాలను అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ఇంగ్లాండ్లోని సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించాలని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి వేతనాలు పెంచాలని చెప్పి అనేక సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు సంబంధించి జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలు మరి మన రాష్ట్రంలోనే రావడం చెప్పడం జరిగింది. కానీ అందులో మన 19 మన రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్తున్నారు. కానీ గ్రామ పంచాయతీలో అలాంటి అవార్డు రావాలంటే ఈ గ్రామ పంచాయతీ కార్మికుల కృషి వల్లనే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మరి వేతనాలు పెంచకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడం చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఇప్పటికైనా మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన వేతనాలు పెంచాలి. అదేవిధంగా మొన్న గత సంవత్సరం పిఆర్సీని అమలు చేసినటువంటి పరిస్థితి మున్సిపల్ కార్మికులకు, అదేవిధంగా వీరికి మున్సిపల్ కార్మికుల మాదిరిగా పిఆర్సీ వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా బిల్ కలెక్టర్లు, కారుబారులకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని చెప్పి, ఇతరత్ర ప్రమాద బీమా సౌకర్యాలని చెప్పి తదితర డిమాండ్లమైన ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో కూడా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా మేము సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.